చేనేత కార్మికుల కోసం స్పెషల్ గా. సో మన దాంట్లో ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే చేనేత కార్మికులు కూడా ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు, సో మోడరేట్ అవుతున్నారు, వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. సో వాళ్ళ కోసం ఫ్యూచర్ లో ఇంకేం చేయాలనుకుంటున్నారు? చేనేత కార్మికుల కోసం మనది అగైన్ అండి, మనది వీఆర్ ద ఓన్లీ స్టేట్ వేర్ వీఆర్ గివింగ్ 50% ఫ్రీ సబ్సిడీ ఆన్ ఊల్ అండ్ ఆల్సో ఆన్ కలర్స్ డై చేసే దాంట్లో. సో దాంతో చేనేత కార్మికులకి మొత్తం కూడా పని కానీ చేయడం కానీ ఈజీ అవుతుంది. దాంతోపాటు మన మంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆల్సో ఈజ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్, సో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వేరింగ్ చేనేత ఆన్ ఎవ్రీ మండే. సో ప్రమోషన్ ఆఫ్ చేనేత ఫ్రమ్ ది గవర్నమెంట్ విత్ సచ్ ప్యాషన్ ఈజ్ వాట్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో మీ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటంటే, చేనేత వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మిమ్మల్ని కూడా చాలాసార్లు చూసాను హ్యాండ్లూమ్స్లో, మీరు స్పెషల్గా కేర్ కూడా తీసుకుంటారు, సో మీ స్పెషల్ అవుట్ఫిట్ అంటే శారీస్లోనే మీకు నచ్చే ఫేవరెట్ డిజైనర్ కదా? డిజైనర్ అంత సీన్ లేదండి, నా శారీస్ నేను సెలెక్ట్ చేసుకొని కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే టైం ఉండదు. సో దాంతో మన వాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ మా ఆడబిడ్డ కానీ ఎవరు తీసుకొస్తే వాళ్ళు ఆ శారీస్ని కట్టుకోవడమే తప్పితే నాకంటూ నేను చీర సెలెక్ట్ చేసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయాను. ఎనర్జీ బూస్టర్ అంటే ఏది అవసరం లేదు, ఒక్కోసారి ఫుడ్ కూడా లేకుండా బ్రేక్ఫాస్ట్ కూడా సమ్టైమ్స్ చేయకుండా బయలుదేరుతారంటే ఎలా అసలు హౌ ఇట్ పాసిబుల్ అనుకున్నాను, అర్థమవుతుంది చూస్తుంటేనే. సో చివరిగా ఏం చెప్పాలనుకున్నారు, యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చదువుకునే పిల్లలు చూస్తున్నారు, చిన్న పిల్లల ఫాలోయింగ్ కూడా టూ మచ్ ఫాలోయింగ్, స్పెషల్లీ గర్ల్స్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, యువర్ బ్లెస్డ్ విత్ అ నైస్ స్మైల్, అది కూడా మేబీ, యా సీరియస్లీ, సో మేబీ అక్కడ చిన్న పిల్లలు కూడా అలా అట్రాక్ట్ అవుతున్నారు. చెప్పండి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లైక్ యూత్ కావచ్చు మహిళలకు కావచ్చు? ప్రధానంగా ఒకటండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికలు డెఫినెట్గా తెలంగాణ భవిష్యత్తును వచ్చే 5 సంవత్సరాల కోసం, ముందు తరాల కోసం కూడా నిర్ణయిస్తాయి. కాబట్టి అందరం కూడా ఒక క్షణం ఆలోచించి ఓటేయాల్సినటువంటి సందర్భం. ఇందులో ప్రధానంగా యువకులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, రైతులు కావచ్చు, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఈ 4 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఏంటి, ఈ 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏం చేయగలిగింది, టీఆర్ఎస్ పార్టీని 130 ఏళ్ళ కాంగ్రెస్తో కంపేర్ చేద్దామా, లేకపోతే ఈ 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని, తెలంగాణలో తీసుకొచ్చినటువంటి మార్పును చూద్దామా, ఇవి ఆలోచించుకోవడం అన్నటువంటిది ప్రధానంగా ఒక ఒక నిర్ణయాత్మకమైనటువంటి సొల్యూషన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఎస్పెషలీ యంగ్స్టర్స్కి నేను చెప్పేది ఒకటే, ఇవాళ స్టేట్ని ఒక మంచి దారిలో తీసుకెళ్తున్నాం. ఇండియా మొత్తంలో కూడా 1 స్టేట్ ఇన్ వేరియస్ ఫ్యాక్టర్స్ మనం తెలంగాణ నిలబెట్టుకున్నాం. సో ఇటువంటి మంచి పాలనను అందించేటటువంటి పార్టీకి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో కూడా తెలంగాణ పేరును ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే మన రైతు బంధు కార్యక్రమాన్ని యునైటెడ్ నేషన్స్ కూడా రికగ్నైజ్ చేసింది. సో రైతుల కోసం, ప్రజల కోసం చేసేటటువంటి పనులు ఖచ్చితంగా నిలబడతాయి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చేంజ్ చేస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్ టీఆర్ఎస్, ప్లీజ్ ఓట్ ఫర్ కార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బిజీ షెడ్యూల్, బిజీ క్యాంపెయిన్లో కూడా సో మాకోసం ఇంత టైం స్పెండ్ చేశారు. సో బయట ఎంత క్యాచ్అప్ చేయాలనుకున్న ఒక 5 to 10 minutes, ఎందుకంటే ఆ క్రౌడ్ని తట్టుకోవడం చాలా ఇదిగా ఉంది, ఒకవైపు హ్యాపీగా ఉన్నాయి, ఇంకోవైపు మేము అక్కడ క్యాచ్అప్ చేయలేకపోయాం, బట్ స్టిల్ ఆల్మోస్ట్ అంతా కూడా క్యాంపెయిన్ అంతా చూసాము. సో తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సాధించాలనేసి అండ్ ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి, లేడీస్కి కావచ్చు, బీసీలకు కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, అందరికీ కూడా మీరు అనుకున్నవన్నీ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.